హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాటి రెసిపీ చాలా ఈజీగా వితిన్ 5 మినిట్స్లో టమోటా గొజ్జు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే చూద్దాము. అంతకంటే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టమోటా గొజ్జు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టుకొని తిరగవాతకి సరిపడే విధంగా అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా సాసలు జీలకర్ర కూడా అయితే యాడ్ చేసుకున్నాను. ఆవాలు చిటపట్లు అయిన తర్వాత అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎండుమిరపకాయలు కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకున్నామండి. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నామండి. ఆయిల్ కొద్దిసేపు మంచిగా మగ్గే వరకు అయితే వేయించుకున్నాము. మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే మనకు ముద్దకు కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా రైస్లకు కూడా చాలా బాగుంటుంది. ఏమి ఇంట్లో లేనప్పుడు అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే విధంగా సాల్ట్ను కూడా అయితే యాడ్ చేసుకుందాము. అదేవిధంగా కొద్దిగా పసుపు పొడిని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక 5-6 నిమిషాల వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకుందామండి ఆయిల్లోనే. మనకైతే టమోటా కర్రీ అనేది మంచిగా అయితే ఉడికిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా అయితే పైకి అయితే తేలుతా ఉంది. మనకి చపాతీ లెగ్ కానీ దోశ లెగ్ కానీ ఈ విధంగా తింటే సరిపోతుందండి. ఇంకా రైస్ లెగ్ అయితే మీరు గ్రేవీ కోసం కావాలంటే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోండి. అవసరం లేని వాళ్ళైతే వాటర్ యాడ్ చేసుకొని అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అయితే మనం మంచిగా ఉడికించుకుందామండి. మీకు వాటర్ అవసరం లేదు, అలాగే తింటామనుకుంటే అలాగే తింటే కూడా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి. ముద్దలేకి కానీ రైస్ లేక్ కానీ అయితే నేను కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకున్నానండి. చూడండి, మనకి గొజ్జు అనేది అయితే మంచిగా అయితే ఉడికిపోయిందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం వితిన్ 5 మినిట్స్లో అయితే గొజ్జుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.